నెల్లూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద 2 రోజులకు చేరిన రిలే నిరాహార దీక్షల సిపిఎం రైతు సంఘం జనసేన పార్టీ చేపట్టిన దీక్షలో ఎం నాయకులు కాపు వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నిర్మించాలి, అంతేకాకుండా ఈ ప్రాంతానికి త్రాగునీరు కావాలంటే శాశ్వత పరిష్కారంగా ఏకైక మార్గం సితారం సాగర్ ప్రాజెక్ట్ మంజూరు చేసి త్రాగు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మించాలి, వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్తిల్లాలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి మంచినీటిని సరఫరా చేయాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి మంచినీటిని సరఫరా చేయాలి. సమ్మర్ స్టోరేజ్ నుంచి మంచినీటిని అందించాలి. ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఎకరాకు అందించాలి. గడిచిన 5 సంవత్సరాల నుంచి వరుస కరువులతో నీటి అత్తడి సమస్యతో అల్లాడిపోతూ ఉన్నది. మరి ఈ పరిస్థితులకి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఈ తాలూకాకి నీటి వనరులు చూపించినటువంటి సందర్భం ఏమీ కూడా లేదు. అందుకని తాలూకా పూర్తిగా ఎడారిగా మారిపోయింది. ఈరోజు అన్నమైన దొరుకుతుంది కానీ మంచినీరు సాగునీరు దొరికే పరిస్థితులు లేకుండా చేసినటువంటి ఘనత అధికార ప్రతిపక్ష పార్టీలకి, ఈ తాలూకాను పరిపాలన చేసిన పాలకులకి, అధికారులకి, ప్రభుత్వానికి దక్కిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అందుకని చెప్పి రైతు సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా 2 రోజుల నుంచి ఉదయగిరి పట్టణంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రిలే నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం సోమశిల నీళ్ళని ఉదయగిరి తాలూకాకు తీసుకొచ్చి ఉదయగిరి పట్టణం లాంటి చోట సమ్మర్ స్టోరేజ్ నిర్మించి ఆ విధంగా ప్రజలకు మంచినీటిని అందించాలనేటువంటిది మొదటి డిమాండు. రెండో డిమాండ్గా ఈ ప్రాంతంలో సాగునీరు కావాలంటే శాశ్వత పరిష్కార మార్గానికి ఏకైక మార్గం సీతారాం సాగర్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని నీరు గార్చారు. ఈనాటికైనా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈ తాలూకాలో 8 TMCల కెపాసిటీ తోటి దాదాపు 80,000 ఎకరాలకి పారుదలయ్యేటువంటి ప్రాజెక్ట్ని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజలకి తాగు సాగునీరు అందిస్తారని చెప్పేది రెండో డిమాండు. మూడోది ఈ ప్రాంతం